ఈరోజు జగనన్నని ముఖ్యమంత్రిని చేశారు. ఈ రాష్ట్రం అంతా కూడా వర్షాలతో మరి కలకల్లాడుతూ మరి అన్ని ప్రాజెక్ట్స్ కూడా నీళ్లతో నిండాయి. అలాగే మీరు చూస్తే రైతు సోదరులకు కానీ, డ్వాక్రా వాళ్ళకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ అందరికీ కూడా తను ఇచ్చిన మాట ప్రకారం మరి 100 రోజుల్లోనే అన్ని హామీలను నెరవేర్చుకుంటూ అందరికీ కష్టాలని దూరం చేసే విషయంలో చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ మరి అమ్మవారి ఆశీర్వాదాలు నిన్న వచ్చి పట్టు వస్త్రాలని సమర్పించి మరి ఆయన యొక్క ముఖ్యమంత్రిని చేసినందుకు, ఈ ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకున్నారు. అండ్ అమ్మవారిని నేను కోరుకునేది ఒకటే, జగనన్నకి ఏ ఆటంకాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మరి రాజన్న పరిపాలన అందరికీ కూడా అందించే విధంగా మరి అమ్మవారు ఆశీర్వదించాలి. ఆయనకి శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, ఆలోచన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మూలా నక్షత్రం లోపలికి రావాలంటే ఎలా ఉంటుందో పరిస్థితి, అసలు దర్శనం చేసుకోగలమా అని భయపడుతూనే వచ్చాము. ఎందుకంటే గతంలో అలా అనుభవాలను ఎదురు చూసాము. కానీ మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దగ్గరుండి చాలా చక్కటి ఏర్పాట్లు చేయటం జరిగింది. చూడండి, ఎక్కడా కూడా వెయిట్ చేయకుండా ఎంత సాఫీగా విఐపీ లైన్లో పోయినట్టే మరి జనరల్ లైన్స్ కూడా మహిళలు, పిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఆడవాళ్ళు, పిల్లలంతా కూడా నలిగిపోయి ఆ లైన్లలో ఇబ్బంది పడిపోయి అన్కాన్షియస్ అయిపోయేవాళ్ళు, ఎండలకు ఇబ్బంది పడేవాళ్ళు, తాగునీళ్ళు లేక ఇబ్బంది పడేవాళ్ళు. అండ్ ప్రసాదాలు ఇస్తే వాటిలో మేకులు అవి ఇవి వచ్చి ఎన్నో కంప్లైంట్లు మనం చూసాం. కానీ అవి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, భక్తితో అందరూ కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించారు. అండ్ ఈరోజు దగ్గరుండి ప్రతిరోజు కూడా ఆ ఏర్పాట్లు చూస్తున్న మరి మా మంత్రివర్యులు వెల్లంపల్లి గారికి, ఆయన తోటి ఉన్న సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ మరోసారి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ మరి అమ్మవారిని ఈరోజు సరస్వతీదేవి అలంకరణలో దర్శించుకోండి, చక్కగా అమ్మవారిని ప్రే చేసుకోండి. అండ్ ఈ రాష్ట్రం బాగుండాలి, జగన్ గారిని ఆశీర్వదించాలని కూడా మొక్కుకోండి. ఎందుకంటే మనసున్నవాడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందనేది రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో చూసాం, మళ్ళీ ఇప్పుడు జగనన్న పరిపాలనలోనే చూసాం. కాబట్టి అలాంటి నాయకుడు మరి చక్కగా ఉంటేనే మన అందరి సమస్యలు కూడా తీరుతాయి, మన అందరి కష్టాలు కూడా గట్టెక్కుతాయని తెలియజేసుకుంటూ, సో ఈ నవరాత్రుల్లో అమ్మవారు రోజుకు ఒక అలంకరణతో మనకి దర్శనమిస్తున్నారు. మరి ఈరోజు పిల్లలైతే ముఖ్యంగా చదువు సందులు బాగా రావాలి అని చెప్పి మొక్కుకొని అందరూ చక్కగా చదువుకొని మరి వాళ్ళ తల్లిదండ్రులకి సంతోషాన్ని కలిగించే విధంగా మరి వాళ్ళు సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా తరఫు నుంచి మరి భక్తులకి ఒక చిన్న కానుక, అమ్మవారి మీద దుర్గా ప్రసీద అని చెప్పి మరి అమ్మవారి 9 అమ్మవార్ల గురించి మరి దీంట్లో చక్కగా పూజ చేసుకునే విధానం కానీ ధ్యానం చేసుకునే విధానం అన్నీ ఉన్నాయి. సరే, భక్తులకి ఇవన్నీ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తీసే కేబుల్ తీసి, కేబుల్ తీసి రాఘవ, కేబుల్ తీసి.